అయితే ఈ 5 పాయింట్లను నేను కొంచెం డీటెయిల్గా కూడా మీకు చెప్తా. దయచేసి జర్నలిస్టులతో కూడా మనవి ఏంటంటే, ఇది రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్య తరాల ప్రయోజనాలు కనుక మీరు కూడా దీన్ని కొంచెం జాగ్రత్తగా దీన్ని మరి దృష్టికి తీసి ప్రజల దృష్టికి ఇటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవాలని కూడా నా మనవి. ముఖ్యంగా ఇవాళ ఫస్ట్ పాయింట్ పవర్ జనరేషన్. పవర్ జనరేషన్లో మనకు 3 పోతున్నాయి ఇవాళ. ఒకటి శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్, అది 900 మెగావాట్లు. రెండవది నాగార్జునసాగర్ మెయిన్ పవర్ హౌస్, అది 815 మెగావాట్లు. మూడవది నాగార్జునసాగర్ ఎడమ కాలువ మీద ఉన్నటువంటి పవర్ హౌస్ 60 మెగావాట్లు. ఈ 3 కలిపితే 1775 మెగావాట్ల 3 పవర్ హౌజులు మీ చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోతాయి. అంటే ఇవాళ మనం అడుక్కునే పరిస్థితి వస్తుంది. రేపు అసలు రేపు మీకు ఎంత ఇబ్బంది అవుతుంది, పవర్ మేనేజ్మెంట్ ఎంత ఇబ్బంది అవుతుంది, మీరు ఏమైనా ఆలోచిస్తుండ్రా? ఇప్పటిదాకా మేము ఎప్పుడంటే అప్పుడు ఒక సెకండ్లో స్టార్ట్ అవుతుంది. ఐడల్ పవర్ గొప్పతనం ఏంటంటే వితిన్ ఏ సెకండ్ యూ కెన్ స్టార్ట్. అదే థర్మల్ పవర్ స్టార్ట్ చేయాలంటే 10 గంటల సమయం పడుతుంది. మీరు మీకు ఇన్ని యూనిట్లో కరెంటు కావాలి, ఇన్ని మెగావాట్లు కావాలంటే అది మీరు స్టార్ట్ చేసిన 10 గంటల తర్వాత థర్మల్ పవర్ మీకు అందుబాటులోకి వస్తుంది. హైడల్ పవర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఫ్యూ మినిట్స్. అలాంటి ఒక గొప్ప అవకాశం తెలంగాణ కోల్పోతుంది. రేపు ఏమవుతుంది, మీకు గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. ఇలా మనం గ్రిడ్ను మేనేజ్ చేస్తున్నాం అద్భుతంగా. మనము ఎక్కడ కూడా గ్రిడ్ మీద ఓవర్లోడ్ కాగానే ఆ పీక్ అవర్స్లో హైడల్ పవర్ జనరేట్ చేస్తున్నాం. గ్రిడ్ను జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం గత 9.5 ఏళ్ళుగా మేనేజ్ చేస్తూ వచ్చింది. దానివల్ల ఏమవుతుంది, రేపు భవిష్యత్తులో ఏమవుతుంది, మీరు పీక్ అవర్స్లో కరెంటు కావాలంటే కేఆర్ఎంబికి దరఖాస్తు పెట్టాలి, వాళ్ళు అనుమతి ఇవ్వాలి, నువ్వు స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఎప్పుడు అనుమతి ఇవ్వాలి, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేయాలి. అప్పట్లో గ్రిడ్ కొలాప్స్ అయిపోతుంది. లేదా అధిక ధరకు నువ్వు బయట కరెంటు కొనాల్సి వస్తుంది. అది సాధ్యమయ్యే పనేనా? అంటే దీని మీద మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. సో ఈ దాదాపు దీని ద్వారా మనకు వచ్చేది ఏంటంటే, యావరేజ్ ఇప్పటిదాకా మనం చూస్తే 5000 మిలియన్ యూనిట్ల కరెంటు ఒక మనం ఈ హైడల్ పవర్ స్టేషన్ ద్వారా తీసుకుంటా ఉన్నాం. మనకు జనరల్గా హైడల్ పవర్ ఉత్పత్తి కాస్ట్ 2.5 అవుతుంది. అదే థర్మల్ పవర్ బయట కొంటే అన్ యావరేజ్ 5.50 రూపాయలు అవుతుంది. అంటే చాలా చీప్గా వచ్చేటువంటి పవరు హైడల్ పవర్. చీప్గా రావడమే కాదు, అత్యవసర పరిస్థితుల్లో ఓవర్లోడ్ అయినప్పుడు గ్రిడ్ కొలాప్స్ కాకుండా వెంటనే దాన్ని స్టార్ట్ చేసే అవకాశం మన చేతుల్లో నుంచి ఇవాళ బీజేపీల ప్రభుత్వం చేతుల, కేంద్ర ప్రభుత్వ చేతుల పెట్టి రేపు అడుక్కునేటువంటి పరిస్థితి రాష్ట్రానికి వస్తుంది. ఇంకోటి ఉంది, మనకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, టెయిల్ పాండ్. మనం ఏం చేసినామంటే టెయిల్ పాండ్ కట్టుకొని సాగర్ దగ్గర రివర్స్ జనరేషన్, నాన్ పీక్ అవర్స్లో కరెంట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో వాడకం తక్కువ ఉండి కరెంట్ ఎక్కువైతే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, కరెంటు తక్కువైతే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. కరెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము, మనం కట్టుకున్న టెయిల్ పాండ్ ద్వారా రివర్స్ పంప్ చేస్తున్నాం ప్రాజెక్టులోకి. రివర్స్ పంప్ చేసి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు పీక్ అవర్స్లో కరెంటు ఉత్పత్తి చేసుకుంటున్నాం. అంటే కరెంటు ఎక్కువ ఉన్నప్పుడు విద్యుత్తును వాడి టెయిల్ పాండ్ నీళ్లను ప్రాజెక్టులోకి పంపు చేస్తున్నాం. కరెంటు పీక్ అవర్స్లో అవసరం ఉన్నప్పుడు ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేసి కరెంటును ఉత్పత్తి చేస్తూ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను ఇంతకాలం కాపాడుతూ వచ్చినాం. రేపు నువ్వు టెయిల్ పాండ్ నడపాలన్నా, పవర్ జనరేషన్ ప్లాంట్ నడపాలన్నా కేఆర్ఎంబికి, కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకుని వాళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా వాస్తవానికి టెయిల్ పాండ్ నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ దాదాపు 300 TMCలు రివర్స్ పంపింగ్ చేసినాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం టెయిల్ పాండ్ ద్వారా ఇటు 300 TMCలు మనం రివర్స్ పంపింగ్ చేసుకొని అద్భుతంగా విద్యుత్తును, మన విద్యుత్ వ్యవస్థను చక్కగా మనం నడపగలిగాం. సో రేపు ఏమైతుంది, మీరు ఎట్లా నడపగలుగుతారు? పీక్ అవర్స్లో 1 నిమిషంలో కరెంటు కావాలి, పీక్ లోడ్ పెరుగుతుంది అంటే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, లేకపోతే పవర్ కట్ చేయాలి లేదా విద్యుత్ ఉత్పత్తి చేయాలి. అంటే రేపు ఏమైతాయి, అప్రకటిత కరెంటు కోతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. గ్రిడ్ కొలాప్స్ కావద్దు, గ్రిడ్ ఓవర్లోడ్ అయిందంటే ఐదర్ యూ హ్యావ్ టు కట్ ద పవర్ ఆర్ యూ హ్యావ్ టు జనరేట్ ద పవర్. జనరేట్ చేయాలంటే అది థర్మల్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, హైడల్లో మాత్రమే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. టుమారో విల్ లూజ్ దట్ ఆపర్చునిటీ. ఇది బేసికల్లీ విద్యుత్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది.